సరే వాణ్ణి లేపేయడానికి వేల మంది జనం వచ్చారని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే వాణ్ణి ఊరేగించడానికి ఒక జనసముద్రమే ఉంది సార్. తీ హై తో బాత్ భేజే మే గుస్తీ హై. దున్నపోతుల్లో కలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది. నందమూరి బాలకృష్ణ నడుస్తున్న లేటెస్ట్ ఫిలిం భగవత్ కేసరి. బాలకృష్ణ గారి క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అఖండ వీరసింహారెడ్డి లాంటి హ్యాట్రిక్స్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత చేస్తున్న సినిమానే భగవత్ కేసరి. ఈ సినిమాని అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో బాలయ్య నట విశ్వరూపం చూడబోతున్నాం. బాలయ్య ఎన్నడు చూడని యాక్టింగ్ ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. ఇక బాలయ్యకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటాయంట. బాలయ్య ఈ సినిమాలో మాస్లలో నడుస్తున్నాడు. బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ సినిమాలో మాస్గానే ఉంటుంది. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19 వరల్డ్ వేడిగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చనిపోతుందంట. అలాగే బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా బాలయ్యకు అలాగే శ్రీలీల చుట్టే తిరుగుతుందంట. ఈ మూవీకి సంబంధించిన టీజర్ని రీసెంట్గానే రిలీజ్ చేశారు. ఈ టీజర్ అంతా మాస్గానే ఉంది. ఈ టీజర్లో బాలయ్య ఒక మాస్ డైలాగ్ అయితే చెప్పాడు. అడవి బిడ్డ నెలకొండ భగవత్ కేసరి అనే మాస్ డైలాగ్తో ఈ టీజర్ని స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి సంగీతాన్ని తమనేస్ అందిస్తున్నాడు. తమన్ బాలయ్య కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ మూవీసే గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందనగానే ఈ మూవీ పైన భారీ హైప్ ఉంటుందనే చెప్పాలి. రోజు రోజుకి ఈ సినిమా పైన హైప్ వేరే లెవెల్లో వెళ్తుంది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఇక ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది.